సార్ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది కదా నిన్న. సో దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం వైస్. సో ధనుసన అంటే అందరికి తెలిసిన విషయం, అంటే ధనుసన ఎలాంటి సినిమాలు తీస్తాడు, ఎలాంటి కంటెంట్ వరేటెడ్ అంటే మంచి కంటెంట్ వరేటెడ్ సినిమాలు తీస్తాడని అందరికి తెలుసు. ఎందుకంటే ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ట్రైలర్ ఎలా ఉంది అంటే నా ఆ ట్రైలర్ చూసినప్పుడల్లా నాతో క్రేజీగా అనిపించింది గైస్. ఎందుకంటే ఆ ట్రైలర్ లో ఇప్పుడు కొన్ని సన్నివేశాలు అయితే జరిగాయి. అంటే ఎలాంటివి అంటే కొన్ని ఎడ్యుకేషన్ పరంగా, కొన్ని అంటే ఎడ్యుకేషన్ పరంగానే ఎక్కువ ఉంది. అంటే ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు ఇండియాలో విద్యని వ్యాపారం చేయడం చట్టరీత నేరం, కానీ ఇండియా అదే విద్యని చాలా మంది చట్టాన్ని వ్యతిరేకించి చాలా అంటే ఇప్పుడు నాన్ ప్రాఫిటబుల్ ఎడ్యుకేషన్ అంటారు కదా, సో దానికి ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ప్రైవేట్ స్కూల్స్ పెట్టడం కానీ అలాంటివన్నీ అంటే గవర్నమెంటే ఎంకరేజ్ చేయడం, అంటే ప్రభుత్వ రూలింగ్ లో ఉన్న పార్టీ వాళ్ళే ఎంకరేజ్ చేయడం, అంటే ప్రభుత్వాలే ఎంకరేజ్ చేయడం ద్వారా సో ఇలాంటి చాలా జరుగుతున్నాయి. సో అంటే పల్లెటూరులో అంటే ఊర్లలో ఉండే పిల్లలకు కానీ వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ అనేది దొరకట్లేదు, అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరకట్లేదు అని ఈ సినిమానే జరుగుతుంది అని అనిపిస్తుంది. సో గైస్ ఇంకొక విషయం ఏంటంటే ధనుష్ గారి ఇందులో డబుల్ యాక్షన్ క్యారెక్టర్ అని చెప్పవచ్చు ఒక విధంగా అయితే లవర్ బాయ్ లాగా. ఇంకొక విషయం ఏంటంటే టీచర్ గా కనిపిస్తారు, ఇంకొకటి ఏంటంటే ఒకటేమో టీచర్ గా ఇంకొకటేమో లాయర్ గా కనిపించబోతున్నానని ఈ సినిమాలో తెలిసింది. అంటే ఈ ట్రైలర్ లో చూసిన నేను, సో నేనైతే రెండు పాయింట్లు అబ్జర్వ్ చేసిన. ఎందుకంటే ధనుష్ అన్న డబుల్ యాక్షన్ లో కనిపించబోతున్నాడు, అంటే ఒక లాయర్ గా ఒక టీచర్ గా అయితే కనిపించబోతున్నాడు. ఇంకొకటి విషయం ఏంటంటే ఇందులో సాంగ్స్ విషయానికి వస్తే ఒక సాంగ్ అయితే సూపర్ గా వచ్చింది, అంటే మాస్టారు మాస్టార్ అనే సాంగ్ ఎలా కనిపించింది అందరికి. సో యూట్యూబ్ లలో అయితే బాగా చక్కర్లో బాగా వైరల్ అయింది సాంగ్, చాలా సూపర్ హిట్ అయింది సాంగ్. సో ఎందుకంటే ఇప్పుడు ఈ మూవీ ఈ సాంగ్ చాలా అంటే ఒక ఇల్లు కట్టడానికి బేస్మెంట్ ఎంత స్ట్రాంగ్, సో ఈ సినిమాకు ఈ మాస్టర్ ఈ సార్ సినిమాకు మాత్రం ఈ సాంగే బేస్మెంట్. సో చాలా కాన్ఫిడెంట్ గా అంటే చాలా మంచి కంటెంట్ వెరైటెడ్ మూవీ, అంటే చాలా రోజుల తర్వాత చూస్తున్నాం. ధనుసన ఏదో ఆతృతగా సినిమా స్పీడ్ సినిమాల మీద సినిమాలు చేస్తుండ్రు కదా చేయాలా అనుకుని చాలా మంది అనుకున్నాము, కానీ ఇది సినిమా అంటే అనే రేంజ్ లో వచ్చేసింది. అంటే ఈ ఆ ట్రైలర్ చూసినప్పుడు ఏకదం అనిపించింది. ఆ సాంగ్స్ కావచ్చు, ఆ ఫైట్స్ కావచ్చు. ఇంకొకటి విలన్ విషయానికి వస్తే విలన్ మాత్రం చాలా ఎఫెక్టివ్ ఉంటారు, తెలిసిన అందరికి తెలిసిన విషయమే విలన్ ఎలాంటి క్యారెక్టర్ చేయబోతాడో అన్న. సో అతను గురించి మాట్లాడాలంటే ఇండియని ఎంతో డబ్బు సంపాదించాలి, బాగా డబ్బులు సంపాదించుకోవాలంటే రెండు ఒక పొలిటీషియన్ దగ్గర ఉండదు, ఎవరి దగ్గర ఉండదు, ఒకటి అయితే ఎడ్యుకేషన్, ఇంకొకటి మెడికల్ ఫీల్డ్, ఇంకా రెండే ఈ రెండింటి మీదనే డబ్బులు బాగా వస్తాయి. సో నేను రాజకీయాలకు రాను, సో నేను డబ్బులు మాత్రం సంపాదించుకోవాలంటే ఓన్లీ ఈ రెండింటి మీదనే ఫోకస్ చేస్తానన్నట్టు మాట్లాడతాడు. సో ఈ సినిమా ఓవరాల్ గా కాన్సెప్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ మీద జరగబోతుంది. అంటే స్కూల్లో పిల్లలు ఉంటారు, పేర్లు ఉంటాయి కానీ పిల్లలు ఉన్నారు, అంటే ఎంత డబ్బు అయినా సరే పెట్టేసి ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటారు కానీ గవర్నమెంట్ స్కూల్కి రారు, వాళ్ళ పేర్లు మాత్రమే గవర్నమెంట్ స్కూల్లో ఉంటాయి కానీ చదివేది మాత్రం ప్రైవేట్ స్కూల్లో. కాకుండా ఇండియాలో అంటే ఊర్లలో అంటే పేద పిల్లలకు మాత్రం సరైన సదుపాయాలు లేక వాళ్ళకు చదువు అంటే విద్య అందక చాలా మంది వెనుకబడుతున్నారు అనే ఇంటెన్షన్ తోటి ఈ సినిమా తీస్తున్నారు. సో వాళ్ళందరి కోసం ఈ మూవీ. సో వాళ్ళందరినీ ప్రైవేట్ స్కూల్లో నుంచి గవర్నమెంట్ స్కూల్లో మార్చడానికి ఒక మాస్టర్గా పంపించబోతున్నారు, అంటే వీళ్ళందరినీ ఒక దారిలో తీసుకురావడానికి ఒక మాస్టర్ అంటే సార్ అనే ఈ సినిమా అయితే సార్ అనే టైటిల్తో రాబోతుంది. సో చాలా క్రేజీగా అనిపించబోతుంది, ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అనుకుంటున్నాను. నాకు తెలిసి తమిళంలో ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి కానీ ఇది ఏకదం అనిపించింది, చాలా క్రేజీగా అనిపించింది గైస్. సో నాకైతే సూపర్ అనిపించింది. సో ఇంకా ఫిబ్రవరి 17th కి మూవీ రిలీజ్ కాబట్టి చాలా తక్కువ టైం ఉంది, మనం చూడొచ్చు. జై హింద్.